భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్లో టీమిండియా అంచనాలకు తగ్గట్లుగా ఆడి ఫైనల్కు చేరుకుంది. నేడు టైటిల్ పోర్లో ఆస్ట్రేలియాతో అమ్మి తుమ్మి తేల్చుకొనుంది. ఈ మెగా టోర్నీలో ఆడిన 10 మ్యాచ్ల్లో విజయాన్ని సాధించిన మన జట్టు వరల్డ్ కప్ ఫైనల్లో ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఈ ఇండియన్ ఫ్యాన్స్కు కిక్ ఇచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్కు వచ్చిన ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ ముందు రోజు ఫోటో దిగుతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఫైనల్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు దిగిన ఫోటోల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో కాదు, ఎడమవైపు ఎవరి నుంచి ఉంటే వారికే ట్రోఫీ దక్కుతుంది. 2007 నుంచి పరిశీలిస్తే తమ ఎడమవైపున ట్రోఫీతో నుంచున్న కెప్టెన్ తమ జట్టుకు వరల్డ్ కప్ అందించాడు. 2007లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్, 2011లో భారత్ కెప్టెన్ ధోని, 2015లో ఆసెస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, 2019లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఎడమవైపు నుంచున్నారు. తాజాగా రోహిత్ శర్మ ట్రోఫీని తన ఎడమవైపుగా పోజ్ ఇవ్వడంతో సెంటిమెంట్ ప్రకారం ఈసారి మనకే టైటిల్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ కొసమెరుపు కూడా ఉంది. ముందుగా రోహిత్ తనకు కుడివైపుగా ట్రోఫీ ఉండేలా నుంచున్నాడు, కానీ అక్కడ ఉన్న మహిళ రోహిత్ను ఎడమవైపుకు పంపించింది. క్రికెట్ అభిమానులు ఇలాంటి సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. దీంతో మన జట్టుకు వరల్డ్ కప్ రావడం ఖాయమని బలంగా నమ్ముతున్నారు.